సైకాలజీ సార్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆయన ఎవరంటే శివపల్లి సార్, అను పబ్లికేషన్ బుక్ రచయిత. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరు సైకాలజీ మాస్టర్ కాదు, దానికన్నా సైకాలజీ మాస్టర్గా పిలువబడుతున్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇటుపక్క శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అనంతపురం వరకు తెలంగాణ మొత్తం సార్ పనిచేసిన ఏ ఇన్స్టిట్యూట్లు విద్యార్థిని అడిగితే సార్ ఎలా చెప్తాడో ఒక్కసారి మీరు అడిగి తెలుసుకొని వీడియోస్ కొనండి అని చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే సార్ చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు గెయిన్ చేసే విధంగా ఉంటుంది. ఇంకొక విషయం, సార్ క్లాసు ఎలా ఉంటుందంటే బేసిక్ లెవెల్ నుండి అప్లికేషన్ టైప్ వరకు ఏ విధంగా తీసుకొస్తాడో ఆ విధంగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలంటే బిట్టు ఏ విధంగా అడిగినా కూడా ఒక్కసారి సార్ క్లాస్ విన్న వ్యక్తి ఎవరైనా ఉంటే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తారు. ఇంకొక విషయం మీకు మళ్ళీ 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 చెప్తున్నా, నేను చెప్పడం కాదు, ఈరోజు డెమో క్లాస్గా సార్ క్లాస్ నేను పెడుతున్నాను. మీరే తీసుకోండి, మీరే నిర్ణయించుకోండి, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇక్కడ నాలుగు కాన్సెప్ట్ చెప్పాను, తక్కువ టైంలో మార్క్ వచ్చే విధంగా శివపల్లి సార్ క్లాస్ ఉంటుంది. బేసిక్ లెవెల్ నుండి అప్లికేషన్ టైప్ వరకు ఉంటుంది. బిట్టు ఏ విధంగా అడిగినా కూడా చేసే విధంగా ఉంటుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో పుస్తక రచయితగా, అను అప్లికేషన్ బుక్ రచయితగా పేరొందిన వ్యక్తి మన శివపల్లి సార్. కాబట్టి మీరు ఒక్కసారి డెమో వినండి. ఇలాంటి డెమోలు పెడుతూనే ఉంటాను, మీరు విని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అభ్యసనం చాప్టర్లోని స్మృతి మరియు విస్మృతి అనేటటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటాము. స్మృతి మరియు విస్మృతి మనిషికి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. స్మృతి విస్మృతి అనేటటువంటి రెండు అంశాలను కూడా మనిషికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలుగా చెప్తాం. ఎందుకు అంటే ఉదాహరణకు ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అతనికి కావలసినటువంటిది స్మృతి. అలాగే తన జీవితంలో జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలను మర్చిపోవాలంటే కావలసినటువంటిది విస్మృతి. కాబట్టి మిత్రులారా, స్మృతి విస్మృతి రెండు కూడా మనిషికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం భావిస్తూ స్మృతి అనే పదానికి అర్థము, విస్మృతి అనే పదానికి అర్థము ముందు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క సబ్ టాపిక్ను మనం డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ముందుగా స్మృతి అనే పదానికి అర్థం ఏమిటి తెలుసుకుందాం. స్మృతి అనగా గతంలో నేర్చుకున్నటువంటి దానిని తిరిగి మరలా గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం. గతంలో నేర్చుకున్నటువంటి విషయాన్ని తిరిగి మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని లేదా గుర్తుకు తెచ్చుకోవడాన్ని స్మృతి అని పిలుస్తాము. మరి విస్మృతి అంటే ఏమిటి? దానికి పూర్తి ఆపోజిట్. గతంలో నేర్చుకున్నటువంటి విషయాన్ని తిరిగి మరలా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడాన్ని, గుర్తుకు తెచ్చుకోలేకపోవడాన్ని విస్మృతి అని పిలుస్తాము. ఇవి రెండు కూడా మనిషికి చాలా ముఖ్యంగా కావలసినటువంటి అంశాలని చెప్పేసి మనకి ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తుంది. ఓకేనండి, ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనం స్మృతి అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాము. ఓకేనండి, ఈ స్మృతి అనేటటువంటి విషయానికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వికాసాలు ఐదు: శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాలు. ఈ ఐదు వికాసాలలో చాలా ముఖ్యమైనటువంటి వికాసము మానసిక వికాసము. ఏ వికాసం అండి? మానసిక వికాసం. ఈ మానసిక వికాసానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి: ప్రజ్ఞ, సృజనాత్మకత, ధారణ, అవధానము, ప్రత్యక్షము, అంతర్దృష్టి. ఇవన్నీ మానసిక వికాసానికి సంబంధించిన అంశాలే. అదేవిధంగా స్మృతి, విస్మృతి ఇవన్నీ కూడా. అయితే మానసిక వికాసానికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే స్మృతి అనేటటువంటిది. అయితే ఈ స్మృతికి సంబంధించి ప్లాటో అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమి చెప్పారో ఒకసారి చూద్దాము. ప్లాటో అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తికి సంబంధించి మనసు అనేటటువంటిది ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తిలో మనసు ఉంటుంది. ఈ మనసులోని లక్కముద్ద లాంటి పదార్థం అనేటటువంటిది ఉంటుంది. ఏమనమండి? లక్కముద్ద లాంటి పదార్థం ఉంటుంది. ఈ లక్కముద్ద లాంటి పదార్థము వ్యక్తికి వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నంగా ఉండేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అదే స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పారు ప్లాటో. ప్లాటో ఏం చెప్పారంటే ప్రతి వ్యక్తిలో మనసు ఉంటుంది. ఈ మనసులో లక్కముద్ద లాంటి పదార్థం ఉంటుంది. ఆ లక్కముద్ద లాంటి పదార్థము
వ్యక్తికి వ్యక్తికి మధ్య విభిన్నంగా లేదా భిన్నంగా ఉంటుంది, అదే స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ప్లాటో. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. రెండో వ్యక్తి ఎవరండి? అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ ఏం చెప్తున్నారు అంటే, ఈ సృష్టిలో గతమంతా కూడా స్మృతే, అదేవిధంగా వర్తమానమంతా కూడా అవధానమే, అదేవిధంగా భవిష్యత్తు అంతా కూడా ప్రతిక్షణమే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. అంటే మనకు కావాల్సింది ఏమిటి? స్మృతి కావాలి. ఈ అరిస్టాటిల్ దృష్టిలో స్మృతి అనే పదానికి అర్థం ఏమిటి? గతమంతా కూడా స్మృతే. మరి ప్లాటో ఏం చెప్పారు, అరిస్టాటిల్ ఏం చెప్పారో అనేటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరు అంటే స్టౌట్. ఎవరండి? స్టౌట్ అనేటటువంటి వ్యక్తి. ఈయన ఏం చెప్తున్నాడంటే, గత అనుభవము లేదా ఇంతకుముందు నేర్చుకున్నటువంటి విషయము ఏదైతే ఉందో, ఎలా జరిగిందో తిరిగి అలాగే జప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి అని చెప్తామని స్టౌట్ చెప్పాడు. అంటే గత అనుభవము ఎలా జరిగిందో తిరిగి అలాగే జప్తికి తెచ్చుకోవడాన్ని స్మృతి అని చెప్తామని చెప్పి స్టౌట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పారు. నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఎవరు అంటే రైబర్న్. ఎవరండి? రైబర్న్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి గతంలో నేర్చుకున్నటువంటి విషయము లేదంటే గత అనుభవాన్ని మెదడు లేదా మనసులో స్థిరీకరించి అవసరమైనప్పుడు చేతనావస్థలోకి తీసుకురాగలగడాన్ని స్మృతి అని చెప్తామని చెప్పి రైబర్ని చెప్పారు. ఏం చెప్పారండి? గత అనుభవాన్ని మెదడు లేదా మనసుల ముందు స్థిరీకరించాలట. ఆ స్థిరీకరించినటువంటి అంశాన్ని తిరిగి ఎక్కడికి తీసుకురావాలి? చేతనావస్థలోకి తీసుకురాగలగడాన్ని స్మృతి అని చెప్పేసి చెప్తామని రైబర్ని చెప్పారు. ఓకేనండి? ఇది ఈ నలుగురు స్మృతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పినటువంటి వ్యక్తులు. అయితే మనకి స్మృతి అంటే గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకరు గాల్టాన్, రెండో వ్యక్తి ఎబ్బింగ్ హాస్. అయితే వాళ్ళిద్దరి గురించి పూర్తిగా సమాచారాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి వారి గురించి చెప్తాము. గాల్టన్ను, అదేవిధంగా ఎబ్బింగ్ హాస్. ఓకేనండి, ముందుగా గాల్టన్ గురించి తెలుసుకుందాము. గాల్టన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఏ దేశం అండి? బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన స్మృతి మీద శాస్త్రీయ పద్ధతులలో పరిశోధనలు చేశారు. ఏ పద్ధతులు అండి? స్మృతి మీద శాస్త్రీయ పద్ధతులలో పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. అయితే ఆ పరిశోధన ఫలితాలను అన్నింటినీ కూడా An Enquiry into Human Faculty and Its Development అనే గ్రంథంలో పొందుపరిచారు. ఏమన్నా అండి? An Enquiry into Human Faculty and Its Development అనేటటువంటి గ్రంథంలో ఈ స్మృతి మీద చేసినటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఈయన మానవమిత ప్రయోగశాలను స్థాపించి ఆ ప్రయోగశాలలో ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించడం జరిగింది. మానవమిత ప్రయోగశాల అంటే ఏమిటి? ఆత్మావలోకన పద్ధతి అంటే ఏమిటి? ఒకసారి చూద్దాం. అంటే మనిషికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకొనుటకు ఈ గాల్టన్ను అనేక మంది వ్యక్తులను తీసుకొని ఆ వ్యక్తులందరినీ కూడా ఈ ప్రయోగశాలకు తీసుకొచ్చి ఆ ప్రయోగశాలలో వారి యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానాన్ని తెలుసుకుంటూ అక్కడ స్మృతి ఏ విధంగా పనిచేస్తుంది, వారిలో స్మృతి ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి దీన్ని మానవమిత ప్రయోగశాల అని పిలుస్తాం. నెక్స్ట్ కొంతమంది మనసు లోపల ఉన్నటువంటి విషయాలను బయటకు తీసుకురావడానికి, అంటే అచేతనంలో ఉన్నటువంటి విషయాలను కొన్నిటిని చేతనావస్థలోకి తీసుకురావడానికి మనకి హిప్నాటిజం కాదు కానీ అలాంటి ఒక మెదడే ఆత్మావలోకన పద్ధతి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించారు మానవమిత ప్రయోగశాలలో
బ్రిటన్ దేశానికి చెందినటువంటి గాల్టన్ అనే వ్యక్తి. అయితే ఇతనికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇతను చాలా చాలా సున్నితమైనటువంటి అంశాల మీద ఎక్కువగా పరిశోధనలు చేశారు. ఉదాహరణకు కన్ను, చెవి, ముక్కు ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఎవరికి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద కూడా ఈయన పరిశోధనలు చేశారు. కాబట్టి స్మృతి మీద శాస్త్రీయ పద్ధతులలో పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గాల్టన్ అని చెప్పాలి. స్మృతి మరియు విస్మృతి మీద ఎక్కువగా పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అని చెప్పాలి. ఇది గాల్టన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారము. ఇప్పుడేమోని ఎబ్బింగ్ హాస్ గురించి మాట్లాడుకుందాము. ఎబ్బింగ్ హాస్ జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన స్మృతి మీద, విస్మృతి మీద, అదేవిధంగా పునరభ్యసన మీద అనేక పరిశోధనలు చేశారు. స్మృతి మీద, విస్మృతి మీద, అదేవిధంగా పునరభ్యసన మీద కూడా ఎక్కువగా ప్రయోగాలు, పరిశోధనలు చేశారు ఎబ్బింగ్ హాస్. ఈయన రచించినటువంటి గ్రంథము ఆన్ మెమొరీ, ఆన్ మెమొరీ. ఇది 1885 సంవత్సరంలో రచించబడినటువంటి గ్రంథము. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా నిలిచిపోయినటువంటి గ్రంథం ఇది. మైలురాయిగా నిలిచిపోయిన గ్రంథం ఆన్ మెమొరీ అనే గ్రంథము ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు రచించబడింది అండి? 1885 సంవత్సరంలో. ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నాడు. తన మీద తానే పరిశోధనలు మరియు ప్రయోగాలు చేసుకున్నారు. అదేవిధంగా ఇతను దేనిని ఉపయోగించాడు అంటే, అర్ధరహిత పదాలను ఉపయోగించారు. అర్ధరహిత పదాలను ఉపయోగించారు. అలాగే ఇతను ధారణ వక్రరేఖను, అదేవిధంగా విస్మృతి వక్రరేఖను కూడా ప్రతిపాదించారు. ధారణ వక్రరేఖ మరియు విస్మృతి వక్రరేఖను కూడా ప్రతిపాదించారు. ఇది ఎబ్బింగ్ హాస్కు సంబంధించినటువంటి సమాచారం. అయితే తొలి శాస్త్రీయ గ్రంథ రచన స్మృతికి సంబంధించి అని అడిగితే మాత్రము ఆన్ మెమొరీయే. శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే గాల్టన్. అలా కాకుండా వ్యక్తి కాకుండా శాస్త్రీయమైనటువంటి గ్రంథము స్మృతికి సంబంధించి అంటే మాత్రము ఆన్ మెమొరీ అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రంథము అని అడిగితే శాస్త్రీయానికి సంబంధించి ఆన్ మెమొరీ. శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే గాల్టన్. అలా కాకుండా శాస్త్రీయమని కాకుండా మామూలుగా స్మృతి మీద ఎక్కువగా పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అంటే మాత్రము ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఎబ్బింగ్ హాస్. ఇది మొత్తం మీద ఇక్కడ 4 వ్యక్తులు, ఇక్కడ 2 వ్యక్తులు, మొత్తం 6 గురించి మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు స్మృతిలోని దశలు అనేటటువంటి అంశం గురించి నేర్చుకుందాము. స్మృతిలోని దశలు, స్మృతిలోని ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఎన్ని దశలు ఉంటాయండి? 3 దశలు ఉంటాయి. దీనిలో మొట్టమొదటిది ఎన్కోడింగు. ఏమన్నాము? ఎన్కోడింగు. నెక్స్ట్ 2వది ధారణ. నెక్స్ట్ 3వది జ్ఞప్తికి తెచ్చుకోవడము. 3వది ఏంటండి? జ్ఞప్తికి తెచ్చుకోవడము. 1 ఎన్కోడింగు, 2 ధారణ, 3వది జ్ఞప్తికి తెచ్చుకోవడము. ఈ 3 దశల ద్వారా స్మృతి అనేది వ్యక్తిలో కలుగుతుంది అని చెప్పేసి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఎన్కోడింగ్ ఎలాగా, ధారణ ఎలాగా, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న సీక్వెన్స్ను మనం అర్థం చేసుకుంటే ఈ 3 దశలు కూడా మనకు తెలిసిపోతాయి. ఓకేనండి? ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. పరిసరాలలో ఉన్న ఉద్దీపనల ద్వారా సమాచారాన్ని మెదడు పొందుతుంది. మెదడు పొందుతుంది. పరిసరాలలోని ఉద్దీపనల ద్వారా సమాచారాన్ని మెదడు పొందుతుంది. మెదడు పొందడానికి ముందు ఏమి జరుగుతుంది అంటే జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాయి. జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాయి. ఈ జ్ఞానేంద్రియాలు గ్రహించినటువంటి సమాచారాన్ని మెదడు పొందుతుంది. ఎప్పుడైతే మెదడు పొందిందో తర్వాత అది నాడీ వ్యవస్థలో మార్పును తీసుకొస్తుంది. నాడీ వ్యవస్థలో మార్పును తీసుకొస్తుంది. ఎప్పుడైతే నాడీ వ్యవస్థలో మార్పు వచ్చిందో అది మరలా ఆ మార్పు ఎక్కడికి వస్తుంది అంటే మెదడు దగ్గరకు వస్తుంది. మెదడులో ఏమి ఉంటుంది అంటే ధారణ ఉంటుంది. ఏమి ఉంటుందండి? ధారణ ఉంటుంది. ఈ నాడి వ్యవస్థలో వచ్చిన మార్పు లేదా సమాచారం అంతా కూడా ధారణలో ఏ రూపంలో పొందుపరచబడుతుందంటే స్మృతి చిహ్నాలు. స్మృతి చిహ్నాలు లేదా ఎనగ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్. ఎనగ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ రూపంలో పొందుపరచబడతాయి. ఇది
ఈ మూడిటికి దశలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకసారి చూడండి, పరిసరాలలో ఉన్న ఉద్దీపనల యొక్క సమాచారాన్ని జ్ఞానేంద్రియాలు ముందు గ్రహిస్తాయి. ఆ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని ఎవరికి చేరవేస్తాయి అంటే మెదడుకు చేరవేస్తాయి. అప్పుడు మెదడు ఏం చేస్తుందంటే నాడీ వ్యవస్థలో మార్పు వచ్చేలా చేస్తుంది. ఆ నాడీ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు మరలా మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ప్రభావం చూపించిందో అది మెదడులో ఉన్నటువంటి ధారణలోకి వెళ్ళిపోతుంది. ఆ మార్పు ఎప్పుడైతే ధారణలోకి వెళ్ళిపోయిందో ఆ ధారణలో ఆ మార్పు ఏ విధంగా పొందుపరచబడుతుందంటే ఎనగ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి చిహ్నాల రూపంలో పొందుపరచబడుతుంది. ఓకేనండి, దీనికి మనకు బాగా అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అనేటటువంటి కొత్త విషయాన్ని పిల్లలకు తెలిపారు. అది తరగతి గది, అది ఉద్దీపన సమాచారము, అది ఆ పిల్లాడి యొక్క జ్ఞానేంద్రియాలు కళ్ళు చూశాయి, అదేవిధంగా చెవులు విన్నాయి. ఎప్పుడైతే ఆ రాజధాని న్యూఢిల్లీ అనే సమాచారం మెదడుకు చేరిందో ఆ మెదడు నాడీ వ్యవస్థలో మార్పును తీసుకొస్తుంది. ఎప్పుడైతే నాడీ వ్యవస్థలో మార్పు వచ్చిందో మరలా ఆ మార్పు అంటే ఈ విషయాన్ని ఈ నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే మెదడు దగ్గరకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే మెదడు తీసుకొచ్చిందో అప్పుడు మెదడు ఆ బాధ్యతను ఎవరికి అప్పజెప్తుంది అంటే ధారణకు అప్పజెప్తుంది. అప్పుడు ఈ ధారణలోకి ఈ విషయాన్ని అంటే వాక్య రూపంలో ఉన్నటువంటి విషయాన్ని ధారణలోకి పంపించడానికి ముందు మెదడు ఏం చేస్తుంది అంటే ఎన్కోడింగ్ చేస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏమిటి అంటే వాక్య రూపంలో ఉన్నటువంటి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సాగర్ ఇన్స్టిట్యూట్ ద్వారా టెట్ డిఎస్సికి సంబంధించిన వీడియోలు యాప్ ద్వారా వచ్చాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అయితే ఒక యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్న విషయం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి సెల్లో ఆటోమేటిక్గా ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి సాగర్ లిన్సి అని టైప్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది. అక్కడ దానిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అని, డెమోస్ అని, మై కోర్సెస్ అని, ఇక్కడ మోర్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించవలసింది, మీరు ఫస్ట్ లాగిన్ ఎలా కావాలంటే మై కోర్సెస్లోకి వెళ్ళాలి. మైకర్స్ కోర్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, లాగిన్ కావాలి. నువ్వు ఆల్రెడీ ఒకసారి లాగిన్ అయిన వ్యక్తికి మాత్రమే మొబైల్ నెంబర్, పాస్వర్డ్, లాగిన్ ఉంటుంది. అయితే మీరు న్యూ యూజర్ కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ఎలా చేసుకోవాలి క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ నేము, ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ కాదు. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నారో ఆ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా ఎలాంటిదంటే అది నాలుగు అంకెల నెంబర్లు కావచ్చు, ఐదు అంకెలు కావచ్చు, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అవుతారు. దాని తర్వాత మీరు ఇక్కడ ఏ వీడియో కొనాలనుకున్నారో ఆ వీడియో మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రిజిస్టర్ కావాలంటే మళ్ళీ రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడ ఫోన్ నెంబరు, ఇక్కడ పాస్వర్డ్ మాత్రం పెడితే సరిపోతుంది. మన వీడియోలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అటువంటి విషయాన్ని గుర్తుల రూపంలోకి మార్చడము అంటే ఎలా ఉంటుందన్నమాట, ఇది మెదడు యొక్క భాష. ఈ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని కూడా తలకు తెలిసినటువంటి భాషలో మార్చేసుకుంటుంది మెదడు. ఈ విధంగా వాక్య రూపంలో ఉన్న విషయాన్ని గుర్తుల రూపంలోకి మార్చడాన్ని ఏమని పిలుస్తామండి, ఎన్కోడింగ్ అని పిలుస్తాం. అయితే మెదడు ఎప్పుడైతే ఎన్కోడింగ్ చేసిందో ఆ సమాచారం గుర్తుల రూపంలోకి మారిపోయింది. ఆ గుర్తుల రూపంలో ఉన్నటువంటి విషయాన్ని ధారణ అనేటటువంటిది జాగ్రత్తగా పొందుపరచబడుతుంది. ఆ గుర్తులనే మనం ఏం పిలుస్తామంటే స్మృతి చిహ్నాలు లేదా న్యూరోగ్రామ్స్ లేదా ఎనగ్రామ్స్ అని పిలుస్తాము. అర్థం చేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఈ స్మృతి చిహ్నాలు ఎక్కువ కాలము ధారణలో నిలవ ఉండాలి అంటే ఏమి చేయాలి అంటే స్మృతి చిహ్నాలు బలంగా ఉండాలి, స్మృతి చిహ్నాలు స్పష్టంగా ఉండాలి, స్మృతి చిహ్నాలు నాణ్యతతో కూడి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనలో స్మృతి అనేది ఎక్కువ కలుగుతుంది. ఓకేనండి, ఎన్కోడింగ్ అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ రెండవది ధారణ అనేది కూడా మీకు పరిచయమైంది. ధారణ అంటే ఏమిటి, మనము నేర్చుకున్న విషయాలు మన మెదడులో ఎంత కాలము నిలవ ఉంటాయో తెలిపేటటువంటి అంశాన్ని ధారణ అని పిలుస్తాము. మనము నేర్చుకున్న విషయాలు మన మెదడులో ఎంత కాలము నిలవ ఉంటాయో తెలిపేటటువంటి అంశాన్ని ధారణ అని పిలుస్తాము. ఈ ధారణలో విషయం ఏ రూపంలో ఉంటుంది, గుర్తుల రూపంలో ఉంటుంది. ఆ గుర్తులను స్మృతి చిహ్నాలు అని, ఎనగ్రామ్స్ అని, న్యూరోగ్రామ్స్ అని పిలుస్తాము. ఇది ధారణకు సంబంధించింది. నెక్స్ట్ మూడోది ఏమిటి, జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇప్పుడు మరికొన్ని రోజులు పోయిన తర్వాత
భారతదేశ రాజధాని ఏమిటి అని చెప్పి ఒక రవి అనే పిల్లవాడిని అదే మాస్టర్ అడిగారు. అంటే ఇంత ముందు చెప్పినటువంటి మాస్టర్ అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడు నిలబడి అది దానిని జాగ్రత్తగా విన్నాడు. అంటే భారతదేశ రాజధాని ఏమిటి అని చెప్పేసి జ్ఞానేంద్రియాల ద్వారా విన్న పిల్లవాడు ఆ సమాచారం మెదడుకు చేరింది. మెదడుకు ఎప్పుడైతే చేరిందో మెదడు ఏం చేస్తుందంటే ధారణను పిలుస్తుంది. ధారణ, ఇంతకు ముందు మనము భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని చెప్పేసి ఫీడ్ చేస్తాం కదా, అది ఒకసారి బయటికి తీసుకురా అని చెప్పేసి ధారణకు చెప్తే ధారణ ఆ గుర్తుల రూపంలో ఉన్నటువంటి విషయాన్ని అలాగలాగలా తీసుకొచ్చి మరలా మెదడుకు అందజేస్తుంది. ఆ అప్పుడైతే మెదడు అందుకున్నదో ఆ సమాచారము, అంటే ఆ గుర్తుల రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని మరలా వాక్య రూపంలోకి మెదడు మార్చేస్తుంది. ఎప్పుడైతే అలా మార్చిందో దీన్ని ఏమని పిలుస్తామంటే డీకోడింగ్ అని పిలుస్తాము. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే వాక్య రూపంలో ఉన్న విషయాన్ని గుర్తుల రూపంలోకి మారిస్తే ఎన్కోడింగ్, గుర్తుల రూపంలో ఉన్న విషయాన్ని మరలా వాక్య రూపంలోకి మారిస్తే డీకోడింగ్ అని పిలుస్తాం. కాబట్టి ధారణకిను అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మధ్యలో జరిగేది ప్రక్రియ పేరు ఏమిటంటే డీకోడింగ్. డీకోడింగ్ మెదడు చేసిన తర్వాత ఆ భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని చెప్పేసి ఈ ధారణ అనేటటువంటి దాని నుంచి గుర్తుల నుంచి మెదడు మార్చిన తర్వాత ఆ మెదడు జ్ఞానేంద్రియాలకు మరలా సమాచారం అందిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు న్యూఢిల్లీ సార్ అని చెప్తాడు అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఏదైనా ఒక సమాచారాన్ని గ్రహించడము, గ్రహించినటువంటి సమాచారాన్ని లోపల నిల్వ చేసుకోవడము, నిల్వ చేసుకున్నటువంటి సమాచారాన్ని మరలా బయటకు తీసుకురావడం ఏ విధంగా జరుగుతుందంటే ఎన్కోడింగ్, ధారణ మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా జరుగుతుంది. మరి జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఏమిటి? ధారణలో ఉన్నటువంటి ఆ స్మృతి చిహ్నాలను లేదా ఎన్గ్రామ్స్ను లేదా న్యూరోగ్రామ్స్ను డీకోడింగ్ జరిగిన తర్వాత, ఎలాగండి, డీకోడింగ్ జరిగిన తర్వాత తిరిగి మరొకసారి బయటకు తీసుకురావడాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం పిలుస్తాము. ఓకేనండి, ఒక్కసారి ఈ మూడు పదాల యొక్క అర్థం చూడండి. ఎన్కోడింగ్ అంటే వాక్య రూపంలోని విషయాన్ని గుర్తుల రూపంలోకి మార్చడము. ధారణ అంటే ధారణ ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఆ ధారణ అనేటటువంటిది సింపుల్గా బ్యాంకు అనేటటువంటి దానికి గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే మనం సంపాదించుకున్నటువంటి ధనాన్ని బ్యాంకులో ఏ విధంగా అయితే దాచుకుంటామో అదేవిధంగా మనం పొందినటువంటి జ్ఞానాన్ని, సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా ధారణలో అదేవిధంగా భద్రపరచుకుంటాము. ఈ విధంగా ధారణ అనే పదానికి అర్థం ఏమిటి? మనము నేర్చుకున్న విషయము మన మెదడులో ఎంతకాలం నిలవ ఉంటుందో తెలిపే దాన్ని ధారణ అని పిలుస్తాము. నెక్స్ట్ మూడవది జ్ఞప్తికి తెచ్చుకోవడము. ధారణలో ఉన్నటువంటి విషయాన్ని తిరిగి మరలా బయటికి తీసుకురావడమే జ్ఞప్తికి తెచ్చుకోవడము. అయితే ధారణకిను మరియు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మధ్య జరిగే ప్రక్రియ పేరేమిటి అంటే డీకోడింగు. డీకోడింగ్ అంటే ఏమిటి? గుర్తుల రూపంలో ఉన్న విషయాన్ని మరలా వాక్య రూపంలోకి మార్చడం. దీన్ని మనం డీకోడింగ్ అని పిలుస్తాం. ఓకేనండి, ఈ విధంగా ఎన్కోడింగ్ అంటే సంకేత రూపంలోకి మార్చడము, ధారణ అంటే భద్రపరచుకోవడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే తిరిగి బయటికి తీసుకురావడం అనేటటువంటి ఈ మూడు దశల ద్వారా వ్యక్తిలో ఏర్పడేటటువంటి అంశం ఏమిటి అంటే స్మృతి అనేటువంటి విషయము అర్థమవుతుంది. ఇది స్మృతికి సంబంధించినటువంటి మూడు ముఖ్యమైనటువంటి దశలు. పరిసరాలలోని మార్పులను మెదడు గ్రహించడము ఎన్కోడింగ్ అయితే, మెదడు గ్రహించిన తర్వాత ఆ సమాచారము నాడీ వ్యవస్థలోకి మారడం అనేటటువంటిది ధారణ అయితే, నాడీ వ్యవస్థ ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు రావడం అనేటటువంటిది జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే అంశాన్ని సూచిస్తుంది. ఇది ఈ మూడిటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశము. బాగా అర్థం చేసుకున్నారు కదా మిత్రులారా. ఇప్పటి వరకు మనము స్మృతికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంతో పాటు స్మృతికి సంబంధించినటువంటి మూడు దశల గురించి